नमस्ते ना पेर टंकसाल श्रीनिवास वेलकम टू एसएनआई न्यूज़ मुंदुगा हेडलाइंस अक्षराश्यतलो पालमूरुनु मोदटि स्थानंलो निलपाले प्रधानोपाध्यायुल ओरियंटेशन समावेशंलो कलेक्टर टीके श्रीदेवि पिलुपु कार्मिकुल समस्यलपै टीएमयू गेट धर्ना समस्यलु परिष्करिंचकुंटे आरएम कार्यालयानि मुट्टडिस्तामन्न यूनियन नायकुलु जिल्ला केंद्रंलो मार्केट यार्डुनु संदर्शिंचिन एमएलए श्रीनिवास गौड् రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు జిల్లా కేంద్ర సమీపంలోని ఎస్విఎస్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన హెడ్ మాస్టర్స్ ఓరియంటేషన్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన పాలమూరును అక్షరాస్యతలో ముందంజలో నిలిపి అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని తెలియజేస్తూ బడిబయటి పిల్లల తల్లిదండ్రులకు విద్య పట్ల అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు యూటీజింగ్ నుంచి కిశోర బాలికలను కాపాడే విధంగా పిల్లలను మనోస్థైర్యం నింపేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు ఈ సమావేశంలో డీఈఓ విజయలక్ష్మీబాయి డిప్యూటీ డీఈఓ గోవిందరాజులు జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు प्रस्ताव अला दाखिल मोटिवेशन फैक्टर जो मैं गवर्नमेंट स्कूल रिजल्ट 100% रिजल्ट मन को प्लांगी लेते ऐटिट्यूड चेंज कावाली एम का दादी मन प्रस्ताव एसएससी रिजल्ट आगे दाखी सारी मन डेटे दी मुख्यमंत्रे लास्ट इयर जनवरी जॉन अर्वा मास्टर एग्जाम कोई स्कूल फस्ट जॉन अकूल चूस्ते एक्सलेंट कैपासीटी टीचर्स पिछले चाल एंथुसियास्टिक सिलेबस पैनिक सिचुएशन वाल रिजल्ट मन की इन सिलेबस पैटर्न की असल रिजल्ट अब हेडमास्टर्स एसोसिएशन एस्पेशली स्कूल मन एग्जामिनेशन क्लियर प्रैक्टिस కొందరు అధికారులు నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని వాటిని బయటపెట్టి వారి సంగతి తెలుస్తానని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు తాను ఎప్పటికీ తప్పు చేయనని తప్పు చేస్తే చచ్చిపోవడానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో గౌడ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తో పాటు భువనగిరి ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు అధికారులు కల్తీ పేరుతో గీత వృత్తిపై దాడులకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు గౌడ జాతిని ప్రభుత్వానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సాధన కోసం 12 సంవత్సరాలు తిండి తిప్పలు మాని భార్య పిల్లలను వదిలి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో పనిచేసిన తనపై ఆరోపణలు చేస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వృత్తిపై గౌరవం ఉన్న వారంతా గ్రామాల్లో ఈత తాటి చెట్లు పెంచాలని అప్పుడే కల్తీ కల్లును పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని చెప్పారు భువనగిరి ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ వృత్తిని కాపాడుకునేందుకు గీత కార్మికులంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు
డీసీలు ఏకమై ప్రతి 5 జిల్లాలో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుపించుకుంటే అప్పుడు అడగకుండానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్లైనా కళ్ళు వల్ల వెళ్ళిపోయిన అని చెప్పండి చెప్పండి. మొత్తం వృత్తిరోజులు పెట్టి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. గుట్కా రోజు తిన్నాడు, గుట్కా తినకపోతే తినాలనిపిస్తుంది. ఒక వ్యసనం ఇది. ఈ వ్యసనానికి అలవాటు పడి దూరం చేయాలంటే అంచెలంచెలుగా తక్కువ చేసుకుంటా పోవాలి. ఈరోజు నిజంగా కూడా చెప్తా ఉన్నాం, అక్కడక్కడ కల్తీ ఉంది. కల్తీని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. కల్తీ వద్దని చెప్తున్నాం, అందుకే చెట్లు పెంచామని చెప్తున్నాం. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు చెట్లు ఎందుకు పెంచలేదు? మామిడి చెట్లకు చిన్న మామిడి చెట్లకు పండ్లు వస్తున్నాయి, చిన్న చెట్లకు సపోటా పండ్లు వస్తున్నాయి. ఏళ్ల తరబడి వచ్చినటువంటి ఈత చెట్లను తాటి చెట్లను కూడా 2-3 ఏళ్ళకి పెంచి కళ్ళు తేవాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఎన్నడూ లేని విధంగా చెట్లు పెంచి తొందరగా అందుబాటులో తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే అనవసరంగా పోయి ఎందుకు దాడులు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా కావాలని కంప్లైంట్లు తీసుకొని సృష్టించి లిక్కర్ మాఫియాతో, బెవరేజ్ కంపెనీలతో, డిస్టరీస్ కంపెనీలతో కొమ్ముకై ఈరోజు వృత్తిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారులారా, కొంతమంది దొంగలారా, కబడతారని చెప్పుడు చెప్తా ఉన్నాం. భయపడి వెనుకపోయే ప్రసక్తి లేదు. మీరు అనుకుంటుండొచ్చు ఒక నాయకుడు మాట్లాడతారు, జిల్లా నాయకుడు. మీరందరూ ఇదే పని చేసుకుంటూ బతకాలి. మేము రాజకీయం చేస్తాం, మేము పరిపాలిస్తాం, మీరు ఇట్లే ఉండాలి. బిడ్డ కాలాలు పోయినాయి. ఈ గడ్డ పోరాటాల గడ్డ, అనేక ఉద్యమాలకు పుట్టినిల్లి గడ్డ, సర్దార్ సర్వాయి బాబన్న ఏలినటువంటి గడ్డ, కొమరం భీం. ఈరోజు కొమరం భీం జయంతి, మన వాల్మీకి జయంతి. జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసినటువంటి కొమరం భీం స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారి ఉత్తమ స్ఫూర్తితో తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. ఎవడు గట్టిగా మాట్లాడితే వాడి రాజకీయం అంతం చేస్తాం, ఎవడు గట్టి ఎదుగుతే వాడి మీద నిందలు మోపుతాం, ఎవడు గట్టిగా మాట్లాడితే రేపు ఎలక్షన్లో మేము టికెట్ లేకుండా చేస్తాం, ఎవరు గట్టిగా మాట్లాడితే వాడిని గెలవనీయకుండా చేస్తాం అని మాట్లాడతారంట. ఓట్లు ఏడ్చేది ఎవడు బిడ్డ? మేమనుకుంటే మీరు కళ్ళంత అవుతారు, కానీ మేము కళ్ళంత కాదు. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించాలని, అప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకోగలరని నెక్స్ట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జేపీఎన్సీ కళాశాలలో ఏర్పాటు చేసిన డైనైడ్ లెర్నింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించుకునేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ లెర్నింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి లెర్నింగ్ సెంటర్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. మేము నెక్స్ అనే కంపెనీని లీడ్ చేస్తాం ఇండియాలో. వీఆర్ అసోసియేటెడ్ విత్ ది లాట్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్. లాస్ట్ 5 ఇయర్స్ బట్టి వీఆర్ బీన్ వర్కింగ్ విత్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా. స్టూడెంట్స్కి వీ ఫౌండ్ దట్ దెర్ ఆర్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇష్యూ ఇస్ అ మేజర్ కన్సర్న్. అండ్ సేమ్ టైం చాలామందికి మన స్టూడెంట్స్ దగ్గర కోడింగ్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రజెంటబిలిటీ ఒకటి, కమ్యూనికేషన్ ఎఫెక్ట్ ఒకటి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని అడ్రస్ చేయడం కోసమనే వీ బ్రాట్ ది డైనెడ్ అని, ఇట్స్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ కోర్స్. అది ఇది డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్ ఇండియా నౌ. ఇదేంటంటే అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా నేర్చుకోవడం చాలా సింప్లిఫై చేస్తుంది.
plus it's a most advanced technology, and lot of lesson plans from top notch universities nunchi professors nunchi built up by single program lone untundi, and students ekkada nunchana nechukochu, ఏ డివైస్ నుంచైనా నేర్చుకోవచ్చు, మొబైల్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ నుంచి కానీ కంప్యూటర్స్లో కానీ నేర్చుకోవచ్చు. బట్ హౌఎవర్ క్లాస్ టీచర్ని అయితే వీఆర్ నాట్ ఎలిమినేటింగ్, టీచర్ గైడెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో టీచర్ క్యాన్ మానిటర్ అన్నమాట, స్టూడెంట్ ఎంత నేర్చుకున్నారు, తన వీక్నెస్ ఏంటి, ఏమేమి చేస్తే తన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లో బిల్ట్ ఇన్ అయి ఉంటాయి. ఇవి ఎనేబుల్మెంట్ సెషన్ అండి. డైనట్ సెంటర్ లాంచ్ చేస్తున్నాం ఇక్కడ. దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ విచ్ రవి గారు హస్ టేకెన్ ఇట్ అప్ ఫస్ట్ సెంటర్. సో ఈ డిస్ట్రిక్ట్కి ఇది ఫస్ట్ సెంటర్. సో హైదరాబాద్లో స్టార్ట్ చేశాము, బట్ నౌ మహబూబ్నగర్కి ఇది ఫస్ట్ సెంటర్, ఫస్ట్ జిల్లాకి మొత్తానికి ఇది ఫస్ట్ సెంటర్. అండ్ వీ వాంట్ టు స్ట్రెంగ్థన్ దట్ రిలేషన్షిప్. అండ్ ఇది ఏంటంటే రైతుల బాధలు కష్టాలు తెలిసిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును ఆయన సందర్శించి మొక్కజొన్న కొనుగోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు పెడితే లోకమంతా శోకంలోనే మునిగిపోవాల్సి వస్తుందన్నారు. రైతుల శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 35,000 కోట్ల రూపాయలతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. మొక్కజొన్నకు క్వింటాల్కు ప్రస్తుతం 1,320 రూపాయల ధర ఉందని, అవసరమైతే మరింత ధర పెంచి రైతులకు లాభం కలిగేలా చూస్తామని చెప్పారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రైతుల కష్టాలు, రైతుల బాధలు మాకందరు తెలుసు. నేను కూడా రైతుని, చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేశాను. చీళ్ళ కాడు కోయేది, పంటలు చూసేది, రైతుల కష్టాలు, కన్నీళ్ళు, బాధలన్నీ కూడా మేము కూడా ఒకప్పుడు అనుభవించినటువంటి వాళ్ళమే. ఎప్పుడైతే రైతు బాగుంటాడో ఆ ఊరు కానీ ఆ రాష్ట్రం కానీ అన్ని రకాలుగా బాగుంటాయి. రైతు కన్నీళ్ళు ఎప్పుడైతే కన్నీరు పెడతాడో మొత్తం కన్నీరు పెట్టినట్లే. అందుకే ఈరోజు శాశ్వత పరిష్కారం చేయడానికే మా ముఖ్యమంత్రి, రైతు కావాల్సింది ఏంది, నీళ్ళు కావాలా, గిట్టుబాటు ధర కావాలా. నీళ్ళు కావాలంటే నీళ్ళు లేవు, బోర్లు వేస్తే ఎండుకపోతున్నాయి, భూగర్భ జలం అంటడికి పోతున్నాయి, కరెంటు వ్యవసాయం అన్నది, కాలువలో వ్యవసాయం కావాలి అని చెప్పి ప్రాజెక్టులు ఈరోజు శాశ్వతమైన ప్రాజెక్టులు ఈరోజు ఒక జిల్లా, ఈ జిల్లాలోనే 35,000 కోట్ల ప్రాజెక్టు రాబోతుంది. సర్వే చేయడానికి 15 లేదు, 7 కోట్లకు, కానీ 35,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడైతే రేపైతే ఎల్లుడైతే వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, వాళ్ళకే వదిలిపెడదాం. శాశ్వత పరిష్కారం గురించి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడతా ఉన్నారు. రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మార్కెట్ కన్నా ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనతో గత సంవత్సరం మార్కెట్ కన్నా అతి ఎక్కువగా మేము కొనుగోలు చేసి ఈ మొక్కజొన్న రైతులు ఆదుకున్నాం. మరి ఇప్పుడు కూడా 13.25 రూపాయలు ఇంకా అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ పెంచి కొనడానికి రైతులకు లాభసాటికి వచ్చేటట్టు చేయాలని చెప్పి మా అధికారులకు చెప్పడం జరిగింది. మరి సంబంధించిన అధికారులకు కూడా మేము చెప్తాం, ఏ రైతు కూడా భవిష్యత్తులో నష్టపోకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం మేము చేస్తున్నాం. కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పెండింగ్ ప్రమోషన్లు వెంటనే నిర్వహించాలన్నారు. అన్ని డిపోల్లో డ్రైవర్ కండక్టర్ల వేధింపులను మానుకోవాలని పేర్కొన్నారు. కార్మికులు అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గుర్తించకుండా అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. రీజనల్ మేనేజర్ స్పందించి వెంటనే చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. లేని ఎడల ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొండి వైఖరి అవలంబిస్తుందో దానికి నిరసనగా మరి 27, 28 నిన్న ఈరోజు డిపోలు అన్ని రీజన్లో ఉన్నటువంటి 9 డిపోల్లో ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మరి రీజనల్ మేనేజ్మెంట్కు రీజనల్ కమిటీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా నోటీస్ ఇచ్చిన రీజనల్ మేనేజర్ గారు స్పందించకుండా మరి ఇంతవరకు పిలవకుండా కాలయాపన చేస్తూ కార్మికులను రెచ్చగొట్టే ధోరణిలో పోతున్నందువలన మరి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా చేయడం పరిస్థితి రావడం జరిగింది. ఏది ఏమైనా మరి ఏదైతే జిల్లా లోపల ఉన్నటువంటి పెండింగ్ ప్రమోషన్స్ అన్నివి కానీ మరి అదేవిధంగా జిల్లాలో అన్ని డిపోల్లో
డ్రైవర్ కండక్టర్లకు ఫోర్స్ లీవ్లు వేసి పంపేయడము అదే కాకుండా రకరకాలుగా కార్మికులపైన యూనిఫామ్ పైన వేధింపులు కార్మికులను ఎక్కడ పడితే అక్కడ వేధించే విధానాన్ని మానుకోవాలని మరి నోటీస్ ఇచ్చిన మరి ట్రాన్స్ఫర్స్ అయితేనేమి మరి ఆర్ఎం గారు సీటీఎం లెవెల్ ఉన్నటువంటి అప్పీల్ కేసులు కొడుక అన్ని పెండింగ్లో ఉండడం వల్ల దాని మీద అన్ని నోటీస్ ఇవ్వడం ఈ రోజు వరకు మేము రీజనల్ మేనేజర్ గారు స్పందించకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నందువలన మేము రీజనల్ లెవెల్లో మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా రీజనల్ మేనేజర్ గారు స్పందించి మరి యూనియన్ మరి జిల్లా కమిటీని పిలిపించి చర్చలు సానుకూలంగా స్పందించి సానుకూలంగా మరి అమలు చేస్తే బేసరత్గా అమలు చేయాలని మరి ఒక్కసారి నేను తెలియజేస్తూ మున్ముందు ఇవి చేయలేడల 2 తారీఖు నాడు జరిగే రీజనల్ మేనేజర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం దిగ్విజయం చేస్తామని తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించిన గౌడ సమ్మేళనానికి జిల్లాలోని గౌడ కులస్తులు పెద్ద మొత్తంలో హాజరై జయప్రదం చేయడం పట్ల గౌడ సంఘం జిల్లా నేతలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గౌడ ప్రజా ప్రతినిధులకు మరియు గౌడ ఆత్మీయ బంధువులకు సభకు తరలి వచ్చి విజయవంతం చేసినందుకు ఇవే మా ధన్యవాదములు. ఇకపై ఎక్సైజ్ దాడులు జరిగి ఎక్కడైనా కూడా గౌడ సోదరులను దాడులకు గురి చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎవరికైనా ఏది జరిగినా కూడా మేమందరం స్పందిస్తాము. అలాగే ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా మహాసభ జరగడం జరుగుతుంది. మన సమస్యలన్నీ తీసుకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినిపించి మన సమస్యలు తీర్చమని కోరుతాము. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ ముల్లపొదల్లో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధ మహిళను స్థానికులు గుర్తించి చేరదీసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించి ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. అంతేకాక ఆమెకు ఎవరున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె సంబంధికులే ముళ్లపొదల్లో వదిలేసిపోయారా లేక మతి స్థిమితం సరిగా లేక ఆమె ముళ్లపొదల్లో పడిపోయిందా అనేది తెలియడం లేదని స్థానికులు తెలిపారు. ప్రేమ పేరుతో న్యాయవంచనకు గురైన ఓ యువతి అవమానం భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోస్గి మండలం గుండుమల గ్రామానికి చెందిన కాశప్ప అంజలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు కృష్ణవేణి కోస్గి మండల కేంద్రంలోని బాలాజీ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తుండేది. అదే నర్సింగ్ హోంలో పనిచేస్తున్న మహమ్మద్ నబీ అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.